డాక్టర్ గారు, నా పేరు గీత, వయసు 27 సంవత్సరాలు. నాకు చిన్నప్పటి నుంచి పాలు కానీ పాలతో చేసిన పదార్థాలు ఏవి తిన్నా వామిటింగ్స్ అవుతాయి. చిన్న స్వీట్ ముక్క తిన్నా కూడా అవే తినుపులు వస్తుంటాయి. దీనికి కారణం ఏంటి, పరిష్కార మార్గాలను తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. నమస్కారం అండి. కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటా ఉన్నాడు. అంటే లాక్టోస్ అనేది మనకి మిల్క్ పాల పదార్థాల్లో ఉంటాయి. ఇది అది మనకు అరుగుదలకి కావాల్సిన ఎంజైమ్స్ ఉంటాయి. లాక్టేజ్ అనే ఎంజైమ్ మన చిన్నపేగులో ఉంటుంది. అది మన పాల పదార్థాలని మిల్క్ ప్రొడక్ట్స్ని అబ్జార్బ్ డైజెస్ట్ చేసే అనే ఒక ఎంజైమ్. కొంతమందికి చిన్నపిల్లల్లో ఇది డెఫిషియన్సీ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆ ఎంజైమ్ ఉండదు సరిగ్గా. లేకపోయేసరికి ఎంజైమ్ లేకపోయేసరికి సాధారణంగా అరుగుదల లేకపోవటము, ఇలా తిన్న వెంటనే కనుక ఉబ్బరం రావటము, కొంతమందికి లూజ్ స్టూల్స్ అయిపోవటము, పొట్ట ఉబ్బరం రావటము, కొంతమంది వాంతులు రావటం ఇట్లాంటివి చూస్తుంటాము. ఒకవేళ కనుక మీకు అలాగే ఉంటే కనుక డెఫినెట్గా లాక్టోస్ మిల్క్ ప్రొడక్ట్స్ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఆర్ వీలైనంత వరకు బాగా బాగా తగ్గించాలి. అది కాకుండా మీరు ఒకసారి గ్యాస్ ఇంటాలరెన్స్ కలిస్తే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉందా లేకపోతే ఇంకేమైనా కారణాలు అయ్యా తెలవడానికి కోసం కొన్ని పరీక్షలు చేయాలి. స్మాల్ బాల్ స్టడీస్ అంటాము, చిన్నపేగు పరీక్షలు. అది చేస్తే మనం నిర్ధారించవచ్చు, వన్, ఇది లాక్టోస్ వల్లనే వచ్చిందా, రెండోది ఇంక వేరే అదర్ కారణాలు ఉన్నాయా లేవా అని కూడా నిర్ధారించుకోవచ్చు. సో గ్యాస్ ఇంటాలరెన్స్ తప్పకుండా కలవండి.